ఎటువంటి శ్లోకాలు అల్లగలిగాడండి మహానుభావుడు. భోజనాది దర్శనం చేయాల్సి వస్తే ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి అని వాళ్ళని దాటాలి. ఎవరైనా కొత్తగా ఓ కవచ్చి ఓ మంచి శ్లోకం చెప్పాడనుకోండి, వెంటనే అది విని ఒకసారి విని గుర్తు పెట్టుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకసంతాగ్రాహి ఈ శ్లోకం నేను ఇంతకు ముందు విన్నానని రాజుగారి దగ్గర మళ్ళీ చెప్పేవాడు, విన్నాడు కాబట్టి. రెండు మాటలు వింటే ద్విసంతాగ్రాహి చెప్తాడు, అసలు రచన చేసిన వాడు ఏకసంతాగ్రాహి చెప్పాడు కాబట్టి రెండోవాడు చెప్పేవాడు, మూడు మాటలు విని మూడోవాడు చెప్పేవాడు. ఓహో ఇంతకు ముందు రాసినదే పట్టుకొచ్చి వీడు చెప్తున్నాడని రాజు ఎవరిని ఆదరించేవాడు కాదు. కనిపెట్టాడు కాళిదాసు మహానుభావుడు కాళికావర ప్రసాది. ఎలాగైనా రాజుకి కనువిప్పు కల్పించాలి, కవులకు ఆశ్రయం కల్పించాలి. ఎలా దాటడం ఆలోచించాడు. ముందు రోజు వచ్చి మాట్లాడుతున్నప్పుడు గమనించాడు హీనమైన కవిత్వం చెప్పాడు. అందుకని లోపలికి తీసుకెడితే ఇలాంటి కవులు ఉన్నారులే రాజ్యంలో అనుకుంటాడు భోజరాజు అనుకున్నాడు ఏకసంతాగ్రాహి. రేపు రాజదర్శనం చేయిస్తానన్నాడు, వెళ్ళాడు. కొద్దిసేపు మాట్లాడడంలో పట్టుకున్నాడు, కొద్దిగా నచ్చింది ఏకసంతాగ్రాహికి. జకారం నకారం ఇలాంటివి శ్లోకంలో ఎక్కువ వేసేస్తే ఇక పలకలేడు అని కనిపెట్టాడు. ఎందుకని అమ్మవారి అనుగ్రహం. భోజరాజు దగ్గరికి వెళ్ళాడు, నిన్నటి రోజున ఏదో చెప్పాడు కదా అని ఆ శ్లోకం చెప్పన్నాడు ఏకసంతాగ్రాహి. షడ్జామజ్జకరజ్జవీజ్జవసుధాజ్జలాంశ్చమజ్జాకిరీజిజ్జేట్కిట్కిధరీ కణకణాకజ్జూరవిజ్జఘ్రమా లుభ్రం లుభ్రమ లుభ్రలుభ్రలుడ ఉపదాగ్రగ్రగ్ర షడ్గ్రస్తథా పాదౌటేటిపటేటిటేటిటురసప్రఖ్యాతిసత్యాదయః. శ్లోకంలోనే అన్ని టకారాలు నకారాలు జకారాలు అన్ని పొదిగాడు. షడ్జామజ్జకరజ్జవీజ్జవసుధాజ్జలాంశ్చమజ్జాకిరీట్కిట్కిధరీ జిజ్జేట్కిట్కిధరీ కణకణాఖజ్జూర విజ్జఘ్రమా లుభ్రం లుభ్రమ లుభ్ర ఉపదా గ్రగ్రగ్ర షడ్గ్రస్తథా పాదౌటేటిపటేటిటేటిటురసప్రఖ్యాతిసత్యాదయః. రాజు వెంటనే అటు తిరిగాడు, నాలుగు శ్లోకాలకి నాలుగు దిక్కులు తిరిగి నీకు రాజ్యం ఇచ్చేస్తున్నాను, బ్రాహ్మణుణ్ణి నాకెందుకు నువ్వు పరిపాలించాలి. మహానుభావుడు అమ్మవారి వరప్రసాది, ఆ తల్లి అనుగ్రహించిందా, ఎటువంటి అద్భుతమైన సాహిత్యమైనా వచ్చేస్తుంది. అటువంటి వాగ్దేవి కటాక్షం, ఆ తల్లి గురుమండల రూపిణి, ఆ తల్లి అనుగ్రహం ఎంత వాగ్వైభవాన్నైనా ఇవ్వగలరు. పోతన గారు అమ్మవారికి ఒక నమస్కారం చేశారు. అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఆయన అడిగింది మహత్వ ఓం కవిత్వ ఐం, తర్వాత ఐశ్వర్యం శ్రీం, పటుత్వ హ్రీం. కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగులమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అంటే శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః దీన్ని పద్యరూపంలోకి తిప్పారు. అనుగ్రహించిందంటే తల్లి 18 ద్వాదశ స్కంధాల భాగవతాన్ని పరమాద్భుతంగా సంస్కృత భాషకు ఎంత శక్తి ఉందో తెలుగు భాషకు అంత శక్తి వచ్చేట్టుగా ఉంది.